తెలుగులో ఈ వారం ముచ్చటగా మూడు కామెడీ సినిమాలు, మూడు ఎమోషనల్ డ్రామాలు విడుదలయ్యాయి. అందులో నాలుగు తెలుగు సినిమాలు అయితే, రెండు డబ్బింగ్ మూవీలు. ఇక అరడజన్ సినిమాల పోటీలలో మ్యాట్ దౌడ్ తీసిందా? రూల్స్ రంజన్ ఏక్ నిరంజన్ అన్నాడా? మామా మచ్చింద్ర అంటూ సుధీర్ గట్టెక్కాడా? ఫైనల్ గా ఈ మూడు సినిమాల టాక్ ఏంటి? ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన మ్యాట్ వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెండ్స్ అయిన ముగ్గురి లవ్ కమ్ కాలేజ్ డ్రామా ఇలా సాగిందనే పాయింట్ కి కామెడీ సీన్లు యాడ్ చేస్తూ తీసిన సినిమాగా కితకితలు పెడుతోంది ఈ మూవీ. మ్యాడ్ మరో జాతి రత్నాలు అని ప్రచారం చేసేంత లేకపోయినా కామెడీ దాడి కలెక్షన్స్ కురిపించేలా ఉంది. నార్నిన్ నితిన్ పర్లేదనిపిస్తే సంగీత్ శోభన్, రామ్ నితిన్ పాత్రల్లో దూరిపోయారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ పర్లేదనిపిస్తే ఓ మాదిరి కథ కంటే కామెడీ సీన్లతోనే వసూళ్ల వేడి పెరిగేలా ఉందంటున్నారు. టెక్నికల్ అంశాలు, లాజిక్స్ పక్కన పెడితే కావలసినంత కామెడీ ఉండటం, ఆర్టిస్టుల నటనతో మ్యాడ్ నిజంగా బాక్సాఫీస్లో దౌడ్ తీసేలా ఉందనే టాకే వస్తోంది. కళ్యాణ్ శంకర్ మేకింగ్లో పర్లేదనే మాటే వినిపిస్తోంది. కిరణ్ అబవరం, నేహా శెట్టి కలిసి చేసిన కామెడీ రొమాంటిక్ డ్రామా రూల్స్ రంజన్. ఇక కథ విషయానికి వస్తే, ఒక అమ్మాయిని ప్రేమించాక హీరో లైఫ్ ఎలా మారింది, తన లైఫ్లోకి వచ్చిన రూల్స్ తన జర్నీని ఎలా మార్చాయనే పాయింట్తో తెరకెక్కింది రూల్స్ రంజన్ మూవీ. రూల్స్ రంజన్ మూవీలో కథ కథనం కంటే రూల్సే ఉన్నాయనటం బెటర్ అంటున్నారు. కిరణ్, నేహా పర్ఫార్మెన్స్ బాగున్నా వాళ్లు పాతకుపోయిన పాత్రలో లోతే మిస్ అయిందంటున్నారు. ఇక కామెడీ సీన్ల మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పులేదేమో అనేంతగా వీక్ నరేషన్ అంటూ కామెంట్లు పెరిగాయి. ఓవరాల్ గా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది మూవీ. మామా మశ్చీంద్రలో మూడు పాత్రల్లో కనిపించాడు సుధీర్. హీరోయిన్ తండ్రిని, తన పోలికలతో ఉండే మరో ఇద్దరు ఎందుకు చంపాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు మూడు పాత్రలతో సమాధానం చెప్పే సుధీర్ బాబు ప్రయత్నమే మామా మశ్చీంద్ర. జైలవకుష, ముగ్గురు మనగాళ్లు, మైకేల్ మదన కామరాజులో ఒకే హీరో ఎన్ని పాత్రలేసినా ఎమోషనో లేదంటే కామెడీనో పండింది. కానీ మామా మశ్చీంద్రలో కన్ఫ్యూజనే మిగిలింది. పాటలు, మాటలు ఇలా మిగతా విభాగాల పనితరం ఎలా ఉన్నా కథాకథనం, మేకింగ్ విషయంలో కన్ఫ్యూజనే కామెంట్లకు కారణమవుతోంది.